మీకోసం మేము కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ ని ఇప్పుడు మీకు వేమో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ వన్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే గ్రూప్ వన్ లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ టూ లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ త్రీ పరీక్షలు తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ మీకు కవర్ చేసి వ్యూమా ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యూమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యూమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యూమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్టే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 కేంద్రీయ విద్యాలయాలు. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలంలోని ఈళ్లపాడు వద్ద ఒక కేంద్రీయ విద్యాలయాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని కందుకూరు టౌన్లో మరొక కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఈ కేంద్ర కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 2 కేంద్రీయ విద్యాలయాలు నిర్మించాలని చెప్పేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల జరిగిన ఈ కేంద్ర కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వాటిని ఎక్కడెక్కడ నిర్మించనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈళ్లపాడు వద్ద ఒక కేంద్రీయ విద్యాలయాన్ని, అలాగే ప్రకాశం జిల్లాలోని కందుకూరు టౌన్లో మరొక కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించనున్నారు. ప్రియాంక దూబేకు చమేలీదేవి జైన్ అవార్డు లభించింది. సో ఈ ప్రియాంక దూబే అనే ఆమె ప్రముఖ పాత్రికేయురాలు, అలాగే బీబీసీ ఢిల్లీ బ్యూరోలో ద్విభాష వ్యాఖ్యాత. సో ఈమె ఇప్పుడు ప్రముఖ చమేలీదేవి జైన్ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. సో ఈ చమేలీదేవి అనే ఆమె వచ్చేసి మన భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధురాలు. సో ఈమె యొక్క పేరు మీదుగా ఈ పాత్రికేయంలో అసమాన ప్రతిమ చూపిన మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి గత 37 సంవత్సరాలుగా ఈ చమేలీదేవి జైన్ అవార్డుని బహుకరించడం జరుగుతుంది. సో ఇప్పుడు 2018 సంవత్సరానికి గాను ఈ ప్రియాంక దూబేకు ఈ అవార్డు ఇవ్వనున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఈమె ఈ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. 2018 సంవత్సరానికి గాను చమేలీదేవి జైన్ అవార్డుకి ఎంపికైంది ఎవరు? ప్రియాంక దూబే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఈ పురుషులతో పాటుగా మహిళలకి కూడా ఈక్వల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పురస్కరించుకొని వాటి కోసంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. సో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే 2019వ సంవత్సరానికి సంబంధించి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి? సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2019వ సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి బ్యాలెన్స్ ఫర్ బెటర్. బ్యాలెన్స్ ఫర్ బెటర్ అనేది దీని యొక్క ఇతివృత్తం, దీని యొక్క థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ థీమ్ అనేది మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన జరుపుకుంటాం. 2019వ సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? బ్యాలెన్స్ ఫర్ బెటర్. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కారాన్ని న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుకరించడం జరిగింది. సో మొత్తం 42 మందికి ఈ 2019వ సంవత్సరానికి గాను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నారీ శక్తి పురస్కారాన్ని ఇటీవల న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీటిని ప్రదానం చేయడం జరిగింది. రైట్. సో మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2019వ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి? బ్యాలెన్స్ ఫర్ బెటర్. సో అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కారాన్ని న్యూఢిల్లీలో ఎవరు ప్రదానం చేశారు? మన భారతదేశం యొక్క ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీటిని
ప్రదానం చేయడం జరిగింది. ఎక్కడ ప్రదానం చేశారు? న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. సో ఈ మహిళలకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలుగా మనం ఈ నారీశక్తి పురస్కారాలని చెప్పుకోవచ్చు. సౌదీ అరేబియాకు తదుపరి భారత రాయబారిగా అసఫ్ సయ్యద్ నియమించబడడం జరిగింది. సౌదీ అరేబియా దేశానికి తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? అసఫ్ సయ్యద్. సో ఇతన్ని ఇటీవల మన భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ నియమించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్టే ఈ సీషెల్స్ రిపబ్లిక్కి ఇతను భారత హై కమిషనర్గా ఉన్నారు. సో అక్కడి నుంచి ఇతన్ని సౌదీ అరేబియాకి తదుపరి భారత హై కమిషనర్గా మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ ఇటీవల నియమించడం జరిగింది. సీషెల్స్ అనేది ఈ ఆఫ్రికాలోని ఈస్ట్ ఆఫ్రికాలో ఇది ఉండే ఒక దేశం, రైట్? సో దీని యొక్క రాజధాని వచ్చేసి విక్టోరియా, దీని యొక్క కరెన్సీ సీషెల్స్ రూపీ, అలాగే సీషెల్స్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి డ్యానీ ఫేర్. సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్, సౌదీ అరేబియా యొక్క కరెన్సీ సౌదీ రియాల్, సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ ఆజీజ్ అల్ సయ్యద్ అల్ సౌద్, అలాగే సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత యువరాజు వచ్చేసి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ ఆజీజ్ అల్ సౌద్. మిజోరం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన కుమ్మానం రాజశేఖరన్. సో ఈ కుమ్మానం రాజశేఖరన్ ఇటీవల ఈ మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఒకసారి మీ పాలిటీ బుక్స్ ఓపెన్ చేసి ఈ గవర్నర్ గురించి మీరు ఒకసారి మొత్తం చదివినట్టయితే అది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఇతను ఇటీవలే ఈ మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ పదవి నుంచి రాజీనామా చేశారు కాబట్టి సో దీని గురించి కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉండొచ్చు. అలాగే కుమ్మానం రాజశేఖరన్ ఇటీవల ఏ రాష్ట్రం యొక్క గవర్నర్ పదవి నుంచి రాజీనామా చేశారు? మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ పదవి నుంచి ఇతను రాజీనామా చేయడం జరిగింది. సో ఈ మిజోరం యొక్క తాత్కాలిక గవర్నర్గా ఇప్పుడు ఈ అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ అయిన జగదీష్ ముఖిని నియమించడం జరిగింది. మిజోరం రాష్ట్రం యొక్క రాజధాని ఐజ్వాల్. మిజోరం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి జోరాం తంగా, ఇస్ ద మిజోరం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. పద్మలక్ష్మిని గుడ్ విల్ అంబాసిడర్గా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల నియమించడం జరిగింది. సో ఈ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, సో ఈ రోజున మార్చి 8వ తేదీన మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని జరుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ ఇండియన్ అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ అలాగే ఫుడ్ ఎక్స్పర్ట్ అయిన పద్మలక్ష్మిని గుడ్ విల్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అని పిలవడం జరుగుతుంది. ఈ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాన్ని 1965 నవంబర్ 22న స్థాపించడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలో ఉంటుంది. సో ఈ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అసలు దీన్ని ఎందుకు స్థాపించారంటే, మన ప్రపంచంలో ఈ ఆహార భద్రత అలాగే పౌష్టికాహార సమతౌల్యత ఏదైతే ఉందో దీన్ని ప్రపంచ దేశాల్లో సాధించడం కోసంగా ఈ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు? 1965 నవంబర్ 22న దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇటీవల ఈ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? పద్మలక్ష్మిని నియమించడం జరిగింది. సో ఈమె పేరు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఇది ఈ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచ ఆర్గనైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈమె ఇండియన్ అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ అలాగే ఫుడ్ ఎక్స్పర్ట్, కాబట్టి ఇండియన్ అమెరికన్ కాబట్టి ఈమె. సో ఈమె యొక్క పేరుని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, పద్మలక్ష్మి ఈమె యొక్క పేరు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ డౌన్లోడ్ లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా PDF ఫార్మేట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.